మరి మీరు ఇంత ధైర్యంగా ఉండే మీకు మోహన్ బాబు గారంటే ఎందుకు భయం? భయం కాదు, ఆ నిజంగా ఆయన చూస్తే నేను ఎప్పుడు భయపడను. చాలా జోవిల్ గా మాట్లాడతారు, ఆయన ఎంత క్లోజ్ గా మాట్లాడతారు హీరోయిన్స్ తో. నేను చేశాను కదా ఆయనతో సినిమా, కానీ బయట వాళ్ళ భయపెట్టేస్తారు. మోహన్ బాబు గారు చాలా ఇదిగా ఉంటారు, చాలా సీరియస్గా ఉంటారు, ఏదైనా అయితే కొట్టేస్తారు, ఇలా ఏమో చెప్పి చెప్పి నాకు మైండ్లో ఉండిపోయింది. అని చూస్తే అలా భయం వస్తుంది అంతే తప్ప, మళ్ళీ వెళ్ళిన తర్వాత వెళ్ళి కాసేపు ఆయన గుడ్ మార్నింగ్ చెప్పే వరకు ఆ భయం, తర్వాత కూర్చొని హ్యాపీగా మాట్లాడుతారు. స్ట్రిక్ట్గా ఉంటారు, కానీ ఇప్పుడు మేము కరెక్ట్కుంటా ఆయన కరెక్ట్కుంటారు. ఆయనకి ఏంటంటే టైమింగ్ సెన్స్, టైంకి రాకపోతే కోపడతారు. తర్వాత ఆయన కాన్సన్ట్రేషన్, మనం ఇప్పుడు నేను చేసిన కాన్సన్ట్రేషన్తో మనం చేయాలి, మనం మన పనులు మానేసి మనం వేరే ఏదో కాన్సన్ట్రేషన్, ఆయన కోపం వస్తుంది. అలాంటివి తప్ప మామూలుగా చాలా గోల్డ్ అనమాట, వెరీ చాలా మంచి మనిషి. అలాగే మీరు ఆ జనరేషన్లో చేశారు, ఈ జనరేషన్లో హీరోస్తో చేస్తున్నారు, ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా వాళ్ళలో వీళ్ళలో? డిఫరెన్స్ అంటే ఇప్పట్లో ఎక్కువ మాట్లాడట్లేదు ఎవరితో, అందరూ షార్ట్ అయిపోతే వీళ్ళు క్యారవన్లో కూర్చుంటున్నారు, లేదా ఫోన్లు పట్టుకుని ఫోన్లు గెలుగుతూ కూర్చుంటారు. ఇంకా వాళ్ళు అంటే మేము కూడా అంతే, ఫోన్లు ఫోన్ తప్ప మనకు ప్రపంచం తెలియదు. ఎక్కువ మాట్లాడడానికి ఇంటరాక్ట్ అవ్వడానికి ఏమి ఉండదు కదా, ఎక్కువ మాట్లాడట్లేదు ఎవరో. అప్పట్లో అలా కాదు, మనకు ఫోన్లు ఉండేది కాదు, క్యారవన్లు ఉండేది కాదు, సపరేట్ రూమ్స్ ఇచ్చేవారు కాదు. ఒక్కొక్క రూమ్లో ఇద్దరు ముగ్గురు మనం మేకప్ వేసుకోవాలి, లేదంటే చెట్ల కింద వేసుకోవాలి, అలాగే చేసేవాళ్ళం మేము. సో ఒక బాండింగ్ ఉండేది, అందరితో కలిసి మాట్లాడేవాళ్ళం, ఒక హెల్పింగ్ ఉండేది, నీకేమైనా కావాలా, నాకేమైనా కావాలా, ఏందా తీసుకో, ఇలా అంతా ఉండేది. ఒక ఫ్యామిలీ, ఆ సినిమా అయ్యేదాకా ఫ్యామిలీగానే ఉండేవాళ్ళం మేము. తర్వాత కూడా ఒక ఫోన్లు చేసుకుని బాగున్నావా, ఎలా ఉన్నావు, ఏ సినిమా గురించి అలా మాట్లాడే అంత ఒక రిలేషన్షిప్ పెరిగేది. ఇప్పుడు అది లేదు, డిఫరెన్స్ అంటే అంతే. ఓకే, జగపతి బాబు గారు కూడా మీకు బెస్ట్ ఫ్రెండ్ కదా? అవునండి. సార్తో మీ రిలేషన్ ఎలా ఉంటుంది? సేమ్ ఇప్పుడు హీరోయిన్స్లో ఎలాగా, అలాగే హీరోస్లో నాకు జగపతి బాబు గారు పర్సనల్గా నా కొంచెం అన్నీ మాట్లాడుకుంటాను, నా విషయాలన్నీ చెప్తుంటాను, అని ఏదైనా అడ్వైస్ చేస్తుంటారు, ఏమైనా ఉంటే కూడా నాకు చెప్తుంటారు. మరి ట్రైలర్ చూపించారా సార్కి? చూస్తుంటారు అనుకుంటా.